హాయ్ అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నారండి. నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఏంటంటే మనకి చూడండి, ఎప్పటి నుంచో మనం ఓల్డ్ స్టైల్ అండి ఇది. పాతకాలం నుంచి ఇప్పటికి కూడా చాలామంది ఫాలో అవుతారని, చాలామంది చేసుకుంటారు ఇళ్ళల్లో. చూడండి, ఈరోజు నేనంటే బెండకాయని ఎన్ని రోజులు నేను పులుసు చూపిస్తున్నానండి. నేను బెండకాయ ఈ విధంగా అండి, లేతవి తీసుకోండి. అలా అయితేనే మనకి కర్రీ చాలా అంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇవి ఏంటంటే బాగా నేను క్లీన్ చేసి పెట్టుకున్నానండి నేను. అవి ఏంటంటే మనం వాటర్లో ఒక 5 మినిట్స్ మనం వేసి నానబెట్టి ఇంకా బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అవి. తర్వాత నేను దానికి కావాల్సినవి ఏమిటంటే ఆనియన్స్ అండి. నేను ఒక 3 ఆనియన్స్ తీసుకున్నానండి, మీడియం సైజు. టమాటాలు 3 తీసుకున్నానండి, కొత్తిమీర అండి, పచ్చిమిర్చి. నెక్స్ట్ చింతపండు కూడా నేను ఆల్రెడీ నేను నానబెట్టి పెట్టుకున్నానండి నేను, నిమ్మకాయ సద్దంతా. ఇవండి వీటికి నెక్స్ట్ కారం అవి మనం వేస్తున్నప్పుడు నేను చూపిస్తానండి. అవి కర్రీ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం కడాయి తీసుకుని అందులో మనం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా కొంచెం బాగా వేడెక్కాలండి. బాగా వేడెక్కితేనే ఈ ఫ్రై బాగా అవుతుందండి. ఈ ఏవైతే మనం రొయ్యలు ఉన్నాయి కదా, ఎండు రొయ్యలు ఉన్నాయి కదా, అవి బాగా ఫ్రై అయ్యి మంచిగా కర్రీ అంతటి కూడా ఈ ఆయిల్లో వేయడం వల్లనే మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. మంచి టేస్ట్ కూడా బాగుంటుందండి బెండకాయకి. బాగా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. అవి ఫ్రై అయిన తర్వాత రొయ్యలు అందులోనే ఉంచేయాలండి, బయటకు తీయని అవసరం లేదు. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలండి, పచ్చిమిర్చి. ఇవి బాగా మనకి బాగా మగ్గాలండి అవి. ఒక 5 మినిట్స్ అట్లా మనం లో ఫ్లేమ్లో పెడితే చూడండి ఈ విధంగా మగ్గిపోయినాయి కదా. నెక్స్ట్ బెండకాయ కూడా అండి, బెండకాయ కూడా మనం యాడ్ చేసుకోవాలండి. చూడండి, మరీ చిన్న ముక్క కాదు, ఒక బెండకాయని ఒక 2 ముక్కలు వచ్చేలాగా అలా కట్ చేసుకోండి. చూడండి బాగా మగ్గుతుంది కదా ఇలాగా. ఏంటంటే ఈ ప్రొసీజర్లో మనం చేసుకుంటేనే కర్రీ చాలా మంచి టేస్ట్ వస్తుందండి. వెంటనే కారం వేసి అవి టమాటాలు ముందు వేయడం అట్లా ఏం చేయదండి. ఫస్ట్ నేను ఏదైతే నేను అలా చూపిస్తున్నాను మీకు, అలా అయితేనే మనకి చాలా మంచిగా చూడండి బాగా కుక్ అయింది కదా. కొంచెం 50% వరకు మనకి అలాగే మనం ఆనియన్స్లో మగ్గించాలండి అది. అలా అయితేనే మనకి మంచి టేస్ట్ వస్తుందండి, ఆ ఎండ్రోయిన్ ఫ్లేవర్ అదంతా మంచిగా బాగా పట్టి. నెక్స్ట్ టమాటాలు అండి. ఈ బెండకాయ ఇప్పుడైతే 50% కుక్ అయిన తర్వాత మాత్రమే మనం ఈ టమాటా వేయాలండి, లేదంటే బెండకాయ మనకి సరిగా కుక్ అవ్వదండి. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. కొంచెం కలపడం మొత్తం అంతా కలిసేలాగా కలపండి. ఈ టమాటా కూడా కొంచెం ఒక 5 మినిట్స్ అలా మనం మగ్గిస్తే సరిపోతుందండి. టమాటా కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది కదా, ఆల్రెడీ ఇవన్నీ బాగా కుక్ అయినాయి కాబట్టి వాటితో పాటు ఆ వేడికి తొందరగా ఇవి ఫాస్ట్గా అయిపోతాయి. కొంచెం కొద్దిగా నేను కొత్తిమీర వేసానండి ఈ స్టేజ్లో, కొద్దిగా లాస్ట్ మళ్ళీ చివరిలో కొంచెం వేసుకున్నానండి నేను. నెక్స్ట్ ఉప్పు అండి, ఉప్పు కూడా మనం చూసి వేసుకోండి. చింతపండు వేసిన తర్వాత కూడా మళ్ళీ మనం ఇప్పుడు వేసింది మన నెక్స్ట్ సరిపోదండి. రెండింటిని మనం ఒకసారి చూసుకుని వేసుకోవాలండి. ఉప్పు మనం తక్కువ చూసుకుంటూనే వేసుకోవాలండి. తక్కువైనా పర్వాలేదు మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే మనం కూర అంతా పాడైపోతుందండి. చూడండి బాగా మగ్గింది కదా టమాటా కూడా. చిన్న స్లోగా తిప్పుకోండి, ముక్కలు అవి విరిగిపోతాయి మళ్ళీ. నెక్స్ట్ అండి, నేను కారం వేసానండి నేను 1.5 స్పూన్ అండి. ఎక్కువ అవసరం లేదు ఇందులో, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, 3 వేసాను కదండి, సరిపోదు. నెక్స్ట్ మనం పసుపు అండి, పసుపు ఒక 1/2 టీస్పూన్ వేసానండి. వేసి మళ్ళీ మనం బాగా ఈ ముక్కలంతటికి మొత్తం పట్టేలాగా మనం కలుపుకోవాలండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేసి అంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. చూడండి బాగా ఇలా కొంతసేపు మా మగ్గనివ్వాలండి. కార వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచితే మనం మగ్గితే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత ఇలా నేను ఒక 1.5 గ్లాస్ నేను వాటర్ యాడ్ చేశానండి. 1 గ్లాస్ అండి, ఎందుకంటే మళ్ళీ మనం చింతపండు పులుసు వేస్తాం కదా. ఇందులో కొంచెం మనం ఇంకా ఆల్రెడీ ఎక్కువ కుక్ అవనవసరం లేదు, మనకి ఆల్రెడీ మనకు ఎక్కువ మనం కుక్ అయ్యేలా మనం పెట్టాం కదండి. 5 మినిట్స్ 10 మినిట్స్ టమాటా బెండకాయ ఇవి వాళ్ళ దానివల్ల ఏంటంటే మనం ఎక్కువ అవసరం లేదు, ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుందండి. చూడండి అలా కొంచెం దగ్గర పడింది కదా. ఈ స్టేజ్లో ఏంటంటే నెక్స్ట్ నేను చింతపండు నేను బాగా అది కొన్ని బత్తమంతా నేను నెక్స్ట్ అది ఫిల్టర్ చేసి ఇలాగ నేను పెట్టుకున్నానండి.
చూడండి చివరి దిన వేయలేదు, అందులో ఏమైనా ఇసుక ఏమైనా ఉంటే మళ్ళీ కూరలోకి వెళ్ళిపోతుందని చెప్పి. స్లోగా కలుపుకోండి, ముక్క విడిపోతుంది. బెండకాయ కదా చాలా లేతగా తీసుకున్నానండి, దానివల్ల ఏంటంటే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. ముదురు బెండకాయ అయితే బాగోదండి. అలా కలుపుకునండి. నెక్స్ట్ చివరిగా చెప్పాను కదండి, కొద్దిగా నేను చివరిగా లాస్ట్ వేసుకోవడానికి కొంచెం కొత్తిమీర ఉంచానండి, నేను అది వేసుకున్నాను. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టండి, మనం ఒక 10 మినిట్స్ అట్లా ఉంచితే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. కొంచెం దగ్గర అయిపోయింది కదా చూడండి, పులుసు కదా మనం కొంచెం ఇలా ఈ గ్రేవీలోనే ఉంచుకుంటే సరిపోతుందండి. చూడండి రెండు రోజులు అవి ఎలా కనిపిస్తున్నాయో. అంతే అండి, ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని అందులోనే సర్వ్ చేసుకోవడమేనండి వేడివేడి అన్నంలో. మనం ఇందులో ఏమీ వేరే ఏమీ కూడా మనం వేసుకోకుండా వట్టిగానే అట్లా మనం తినొచ్చండి. చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి బెండకాయ కర్రీ. నాకైతే బెండకాయ అయితే చాలా ఇష్టమండి. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు కూడా చెప్పండి. ఎందుకంటే మనం పాతకాలం నుంచి వండినటువంటి వంట అనేది చాలా బాగుంటుంది, అందరూ కూడా బాగా చేసి ఎట్లా వచ్చిందో నాకు చెప్పండి. అంతేకాదు ఇంకో విషయం ఏంటంటే, మనం బెండకాయలు తీసుకున్నప్పుడు ఏంటంటే మనం తొడుములు విరుస్తాం కదండి, ఇలా విరుస్తాం కదా, అట్లా విరవని అవసరం లేదండి. మనం బెండకాయ పట్టుకోగానే మనకు తెలిసిపోతుంది బెండకాయ లేతగా ఉందా లేదంటే ముదురుగా ఉందా అనేది. బెండకాయ ఎప్పుడైతే మనకి పట్టుకున్నప్పుడు మెత్తగా సాఫ్ట్గా ఉన్నప్పుడు అది లేత బెండకాయ అండి, గట్టిగా ఉందంటే అది ముదుర బెండకాయ అండి. మళ్ళీ ఏంటంటే కొంతమంది మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు తొడుములు విరవనివ్వరండి, మీరు ముట్టుకోవద్దు, కావాలంటే వేసుకోండి లేకపోతే లేదంటారు. జస్ట్ ఏంటంటే మనం అట్లాగా పట్టుకుని అలా చూసి వేసుకుంటే సరిపోతుందండి, తెలిసిపోతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.